వెల్కమ్ టు ఇంటి వంటలు ఓట్స్ అరటికాయతోటి కట్లెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి కొంచెం ఆయిల్ చూసుకొని వేసుకొని చేసుకుంటే ఇది చాలా హెల్తీ స్నాక్ ఈ మధ్య అందరూ ఓట్స్ తింటున్నారు కదా సో ఇది ఒక స్నాక్గా మనం చేసుకోవచ్చు దీనికి మనకు కావాల్సినవి ఒక అరటికాయని ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకోండి అలాగే కారం కోసం నాలుగు మిరపకాయలు ఒక ఉల్లిపాయ అలాగే ఓట్స్ హాఫ్ కప్ చాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే శనగపిండి తీసుకోండి శనగపిండి వద్దు అనుకుంటే మీరు బియ్య పిండి అయినా వాడుకోవచ్చు లేదు మైదా అయినా వాడుకోవచ్చు హెల్తీ స్నాక్ కాబట్టి మనం శనగ పిండి వాడుకోవడమే బెటర్ అలాగే కారం ధనియాల పొడి పసుపు ఉప్పు నూనె తీసుకోవాలి మొదట ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న అరటికాయ ఉంది కదండి దీన్ని మనం తురుముకుందాం నలిపినా నలుగుతుంది కానీ మనం తురుముకుంటే అది చక్కగా ఉంటుందండి నల్ పిసికినప్పుడు అంతా స్మాష్ చేసుకోవాలి చక్కగా ఇది కొంచెం మనం గట్టిగానే తీసుకుంటాం ఉడికించుకుంటాం ఎందుకంటే మెత్తగా ఉడికితే ఎక్కువ వచ్చేసి మనం బైండింగ్ ఏజెంట్స్ చాలా వేయాల్సి వస్తుంది సో మనం దీన్ని కొంచెం గట్టిగా ఉడికించుకొని ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా కొంచెం పెద్ద దీంట్లో అయినా కూడా తురిమేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఓట్స్ అండి ఓట్స్ కాకపోతే మీరు అటుకులు వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఓట్స్ వేస్తున్నా బైండింగ్కి సరిపడా వేసుకోండి శనగపిండి కొద్దిగా అంటే మీకు కాయ కొంచెం ఎక్కువ ఉడికింది అనుకుంటే ఓట్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది అల్లం వెల్లుల్లి ఇంత వేస్తున్నానండి కానీ ఇంకా తక్కువ వేసుకున్నా చాలు లేదు మీరు అల్లం వెల్లుల్లిని సన్నటి ముక్కలుగా తరిగి కూడా వేసుకోవచ్చు తురిమేసుకున్న బాగుంటుంది పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకోవాలి లేదు మీరు పేస్ట్ చేసేనా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కోర్సుగా పేస్ట్ చేసి వేసుకుంటే సరిపోతుంది అలాగే ఉల్లిపాయలను తరిగి వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ ఉల్లిపాయ వేస్తున్నా మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు కొంచెం కారం మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసున్నాం కదా సో కొద్దిగా కారం వేసుకుంటే చాలు ధనియాల పొడి కొద్దిగా వేసుకున్నాను మీరు కావాలనుకుంటే జీలకర్ర పొడి వేసుకోవచ్చు లేదు మీకు నచ్చే ఫ్లేవర్ మసాలా ఏదైనా కావాలన్నా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ మసాలాలు ఏమీ ఎక్కువ వాడడం లేదు చాలా సింపుల్గా చేస్తున్నా సో కరివేపాక అండి పచ్చి కరివేపాకైనా లేదు ఎండుదైనా సన్నగా కట్ చేసి వేసి కలుపుకోవచ్చు చూస్తున్నారు కదా ఇట్లా అన్నీ వేసి మొదట దీన్ని ఇలాగే కలిపేసుకుందామండి ఎందుకంటే మనకు అరటికాయ తెమ్ము ఉంటుంది కదా సో దాంతో సరిపోతుందేమో చూద్దాం లేదు సరిపోలేదు అనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు లేదు ఎక్కువ తెమ్ము ఉంది అనుకుంటే ఇంకొంచెం వేసి కలుపుకోండి సామాన్యంగా నీళ్ళు అవసరం రాదు మనము ఈ కొలతలతో తీసుకుంటే మనకి ఇదే సరిపోతుంది ఒకవేళ అరటికాయ ఎక్కువ ఉడికుండి మీకు కొంచెం మెత్తగా అనిపిస్తుంటే ఇంకొంచెం ఓట్స్ వేసి కలుపుకోండి ఒకసారి రుచి చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని సరిపోయిందంటే పిండిని చక్కగా ముద్ద చేసి ఒక పదహైదు నిమిషాల నుంచి అరగంట పాటు నానబెట్టండి ఎందుకంటే మన ఓట్స్ మెత్తబడతాయి కదా సో దానికోసం ఇప్పుడు మనం ఇది నానిన తర్వాత అండి మనం వీటిని ఉండలుగా చేసుకొని మనకు కావలసిన షేప్లోకి చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఫస్ట్ ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు బైండింగ్ కోసం బ్రెడ్ పౌడర్ తీసుకోవాలండి బ్రెడ్ పౌడర్ వద్దు అనుకుంటే మీరు కార్న్ఫ్లాక్స్ ఉంటుంది కదా కార్న్ఫ్లాక్స్ని మిక్సీలో వేసి చక్కగా పొడి చేసేసుకోండి పొడి చేసుకొని ఆ పొడిని వాడుకున్న బాగొస్తుంది బ్రెడ్ పొడి వేస్తే మనకు కొంచెం మెత్తగా ఉంటుంది పైన అదే కార్న్ఫ్లాక్స్ మనం మిక్సీలో కొట్టి వేసుకున్నామంటే దాంతో బైండింగ్ చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా ఉంటుంది పైన కోట్ సో మీరు కావాలంటే కార్న్ఫ్లాక్స్తో కూడా చేసుకోవచ్చు వీటిని మనకు కావలసిన సైజుల్లోకి అలాగే షేపుల్లోకి ఒత్తి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నేను ఒక ముప్ప వరటికాయ తీసుకున్నానండి ఒక కాయ అనుకోండి ఒక కాయకి మనకు నాలుగు కట్లెట్స్ అవుతున్నాయి చక్కగా షేప్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె అండి నూనె మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ వేసి దాంతో అయినా చేసుకోవచ్చు పర్లేదు కొంచెం నూనె ఉన్నా అనుకుంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు మనం ఇక్కడ షాలో ఫ్రై అని మరీ ఎక్కువేం నూనె వేసేయడం లేదు ఎందుకంటే కట్లెట్స్ మనకు నూనె లాగేసుకుంటాయండి పైన కోటింగ్ ఉంటుంది కదా నూనె మొత్తం లాక్కుంటాయి సో మనం మొదట వేసుకోవడమే తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం చేసుకున్న కట్లెట్స్ని ఈ విధంగా బ్రెడ్ పౌడర్లో లేదా కార్న్ఫ్లాక్స్ కార్న్ఫ్లాక్స్ కూడా పొడి చేసేసుకొని అందులో అద్దుకోవాలి కార్న్ఫ్లాక్స్ మీరు మామూలుగా బ్రాండెడ్ కాకుండా విడిగా దొరుకుతున్నాయి కదండి మిక్చర్ కోసం అవి తెచ్చుకుంటే చాలు అవి తెచ్చి పొడి చేసి పెట్టుకొని ఇట్లా కట్లెట్స్కి పైన కోటింగ్ కోసం మనం వాడుకోవచ్చు సో నేను ఇక్కడ కార్న్ కార్న్ ఫ్లోర్ ఏమీ వాడడం లేదు జస్ట్ దీనిలో అద్దేసి పెట్టి పెనంలో నూనె వేడెక్కిన తర్వాత పాన్లో పెట్టి వేయించుకోవడమే రెండు వైపులా పెట్టేసి కొంతసేపు మూత పెట్టి పెట్టండి మూత పెట్టి మగ్గని నేను ఇక్కడ కొంచెం నాకు వీడియో మిస్ అయింది సో ఫస్ట్ నేను పెడుతున్నప్పుడు చూపించలేకపోయాను చూస్తున్నారు కదా ఒక టూ టూ మినిట్స్కి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ అది సిమ్లో పెట్టుకొని కొంచెం ఎక్కువ సేపే పడుతుందండి మనకు ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ వరకు వేయించుకుంటే చక్కగా అవుతాయి ఎందుకంటే అరటికాయ మనకు ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ మనకేం పెద్ద ఉడకాల్సిన అవసరం లేదు ఇక ఓట్స్ మనకు నానిపోయి ఉంటాయి కదా సో మనకు తొందరగానే కాలిపోతాయి ఒక సిక్స్ మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లో ఒక సిక్స్ మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలు చాలా ఇష్టపడతారు తప్పకుండా ట్రై చేసి చూడండి దీనికి మనం సాస్ ఇయ్యచ్చు లేదు కచప్పలతో తినొచ్చు చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి కదా చూడంగానే తినాలనిపిస్తుంది నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళతో కూడా ఛానల్ని షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా హిట్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ